అయ్యా పంతులు అయ్యా ఏదో పూజ చేసి వెళ్ళండి అయ్యా అంటే ఏకంగా హారతిచ్చి మంత్రాలు చదివి నాకే పూజ చేస్తున్నారే మరీ ఓవర్ యాక్టింగ్ లా అనిపిస్తుంది అయ్యా తవరలా అనుకోవడం మా అదృష్టం అండి కానీ మీరు ఈ ఊరికి ఊరి ప్రజలకి ప్రత్యక్ష దైవం అల్లుడు మామా పెద్దోడివి సాటి కులపోడివి నువ్వు కూడా నుంచోడు ఏమిటి కూర్చో అదేంట్లే అల్లుడు మామ మామే మర్యాద మర్యాదే వయసుకు పెద్దను గాని ఊరికి పెద్దను కాదుగా నీ గౌరవం నీదే అవుననుకో కూర్చో 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 ఏమిటి మావా పొద్దున్నే వచ్చావు ఏమిటి సంగతులు మరదే చమత్కారం అంటే నువ్వు ఊళ్ళోకి ఎప్పుడు వస్తావో తెలీదు ఎప్పుడు వెళ్తావో తెలీదు బావచ్చాడనుకుంటా నాన్న ఇంట్లో ఎవరూ ఉండరు టిఫిన్ తిన్నాడో లేదో కనుక్కుని భోజనానికి రమ్మను నాన్న అని మా అరుణ ఒకటే ఇదైపోతుంది అరుణెవరు మరదే చుట్టకం అంటే అరుణ్ ఎవరా నా కూతురల్లుడో మర్చిపోయాను మామా నువ్వు మర్చిపోతావల్లుడు నువ్వు మర్చిపోయినా మేం మర్చిపోంగా మాలుడు మాలుడు అని మేం కలవరించడమే కాని నీకసలు మా జాసే ఉండదు మా అరుణైతే ఎంత కలవరిస్తుందో తెలుసా నిజంగానా మరదే మమకారం అంటే నేనెళ్ళి టిఫిన్ పంపిస్తాను నీ పనులు నువ్వు చూసుకో అలాగే ఏరా రమ్మని కబురు చేస్తే రానని ఎంత కొమ్ములు వచ్చారా నీకు నా చేను పక్కన నీ చేనున్నంత మాత్రాన నువ్వు నేను సమానం అనుకుంటున్నావా బాబు నేను ఎట్టంటును తమకు తెలుసుకో బాబు నేను చెప్పేది క్యాస్ట్ గురించేగా సేమ్ క్యాస్ట్ కాబట్టి ఐదేళ్ళు ఆగారా రాయుడు గారు అదే అదర్ క్యాస్ట్ అయితే ఈ పాటికి తోటలో మొక్కలకి ఎరువై ఉండేవాడు రా నువ్వు క్షమించండి అయ్యా వచ్చేది మీ బాకీ మొత్తం తీర్చేతనయ్యా నిజంగానా అవును బాబు నీ పొలం ఉంది గారు 2 ఎకరాలు రాయుడు గారు చేరు పక్కనే చేను చేలో కలిసిపోతుంది అది ఇచ్చే నీ బాకీ కింద ఆ పొలమే బాబు నా బతుకు తెరువు ముందు బతకడం సంగతి చూసుకో ఆ తర్వాత బతుకు తెరువు సంగతి ఆలోచించవచ్చు అయ్యా బాబు అట్టకి తీసేసుకోండి అయ్యా నువ్వు బతుకుంటే చాలయ్యా ఒప్పేసుకో అయ్యా అయ్యా అట్టకి తీసుకోండి అయ్యా అయ్యా బాకీ తీర్చాడు ఇక వాడి బతుకు తిరుగు నన్ను నమ్ముకున్న వాళ్లకి నేనెప్పుడు అన్యాయం చెయ్యను వాడు కూడా మన కుర్రాళ్లలో ఒకటిగా ఉంటాడు ఏరా అత్తగనయ్యా ఏ తాతయ్య రాబేవుడు రా ఇక చొట్టలు తీసుకో బాబు నువ్వు 10 కాలాల పాటు సల్లంగా ఉండాలరా తాత నేను 10 కాలాల పాటు సల్లగా ఉంటావు ఓకే నువ్వు మాత్రం దేవుడు దయవల్ల ఇంకో 100 ఏళ్ళు బతకాలా థ్యాంక్స్ సచోదక్క దా తీసుకో థ్యాంక్స్ ఓ చంద్రమక్క బాబు దాయా తీసుకో దేవుడు నువ్వు 10 కాలాల పాటు సల్లగా ఉండాలరా థ్యాంక్స్ థ్యాంక్స్ ఈ మాత్రం ఎందుకు తెచ్చావురా ఈ కూడా ఊళ్ళో పందారం చేయలేకపోయావా అక్క ఊరోళ్ళంతా ఎవరే మనోళ్ళు కాదు గూడిపాళ్ళు మనోళ్ళు కాదు ఏదో మన చేలో పండే నలుగురికి పంచుతున్నా తప్పేంటి పొలంలో పండిన ఎన్ని టన్ను పంచేసుకుంటూ పోతే ఎట్టా చెప్పు ఉన్న 1 ఎకరం పోయి నువ్వు కూలోడు అయిపోతావు మేమెట్టాగో కూలోళ్ళమే నువ్వు కూలోడు అవ్వకూడదని మీ అయ్యా ఉన్న 1 ఎకరాన్ని నీ పేరు మీద ఉంచాడరా ఏ బావా ఇంకెప్పుడు నా ఎకరం పొలం గురించి మాట్లాడకంతే కావాలంటే నా పొలం నా గేదె మొత్తం రాసి ఇచ్చేస్తాను ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతానంతే ఓకే హ్యాపీగా మా వాళ్ళతో కూలి పని చేసి బతుకుతాను హ్యాపీగా ఉంటాను హాయిగా ఓ మంచి పిల్లని పెళ్లి చేసుకుని అకోయ్ ఆపేసాయి ఆపు ఆపంతే ఏ మేనగాళ్ళు మేనల్లుళ్ళు రండిరా రండి రండి నా మేనగాళ్ళని నా మేనల్లుళ్ళని గొప్ప డాక్టర్లు చెయ్యాలి ఇంజనీర్లు చెయ్యాలి పెద్ద పెద్ద చదువులు చదివించాలి గొప్ప వాళ్ళు చెయ్యాలి వీళ్ళకి పెళ్లిళ్ళు చేసి వీళ్ళకి ఇంటోళ్ళని చెయ్యాలి అంతవరకు నా పెళ్ళు చెత్తకు మరి అంతే అప్పటికి నువ్వు ముసలాడు అయిపోతావులే ఇక నీకు పిల్లని ఓడిస్తాడు నాకు పిల్లనెవ్వరు ఎవరు నాకు పెళ్లి కాదు ఏంటంట దేశానికి ఏమో లాసా పెళ్ళంట పెళ్ అక్క
ఏంటి ఎందుకు ఏడుస్తున్నా ఏమైంది అయ్యకు పడుతున్నాడ్రా నిన్ను చూస్తుంటే నీ మాట వింటుంటే అయ్య గుర్తుకొస్తున్నాడ్రా అక్క నిన్ను చూస్తా ఉంటే నాకు అమ్మ గుర్తుకు రావట్లేదా అమ్మలాగా నన్ను సాకి ఇంతోని చేశావు నాకు నువ్వు బావా మన పిల్లలు తప్ప ఇంకెవరున్నారే ఇదిగో నువ్వు ఇట్ట ఉంటే మాత్రం నేను ఎక్కడ ఉన్నా కూడు వదిలి వెళ్ళిపోతాను నాకు ఆకలి కూడెడతావులా చెప్పు అల్లుడు రామావా రామ్మా బావేగా సిగ్గెందుకు రామ్మా అల్లుడు అరుణ అరుణ కూర్చు పర్వాలేదు సిగ్గుపడుతుంది నిజంగానా సిగ్గెందుకు మీ నాన్న చూడు అల్లుడు ఇవాళ అరుణ పుట్టినరోజు పుట్టినరోజున ఫస్ట్ ఫస్ట్ స్వీట్ మా బావకే ఇవ్వాలి అని ఇంటి దగ్గర ఒకటే గోల అల్లుడు నిజంగానా ఇవ్వమ్మా నీ బర్త్డే ప్రెజెంటేషన్ గా తీసుకో తీసుకో బావ ప్రేమతో వస్తుంటే వద్దనకూడదు అమ్మా అమ్మా ఏంటమ్మా ఏంట అరుపులు ఆ డబ్బేంటి ఇదో రాఘవయ్య గారు కూతురు పుట్టినరోజుకి రాయుడు వేసిన బిచ్చం ఇంకెప్పుడు నేను ఆ ఇంటికి వెళ్ళనమ్మా ఏంటమ్మా ఏమైంది రాయుడు బావ ఏమన్నా అన్నాడా బావా బంకమన్నా ఏదో వరుసగా బావగాని నాన్న వయసుంది కదమ్మా వాడికి ఎప్పుడు ఆడదాన్ని చూడనట్టు ఆ చూపులు వాడను చిచి ఒళ్ళంతా పురుగులు పాకుతున్నట్టుంది ముందు స్నానం చేయాలి ఏం జరిగింది సరిగ్గా చెప్పవే అరుణ ఏంటండి కామయ్య గారు పొద్దున్నుంచి అసలు బేరాలే లేవు ఎవరికి నీకా నాకా మన ఇద్దరికి నీకు నాకు పోలికేమిటి ఆ మాట నిజమేలండి చౌక బతుకు మీది రిచ్చ బతుకు నాది ఇదేంటి ఉన్నట్టుండి కల్లాసునొస్తుంది ఇదిగో కిట్టయ్యోయ్ నీకు వయసు అయితే పోయింది కానీ వాసన చూసే బుద్ధి మాత్రం పోలా ఏడబోతుంది లేదు ఏమొక మూలుగుల్లో ఉంది ఆ మాట నిజమేలే పొల్లల్లో పెడితే అదే పోతి నమస్కారం కామయ్య గారు ఏంటా సూపు మిమ్మల్ని కామయ్య గారు నమస్కారం రాలచ్చమ్మా సరుకులేమన్నా కావాలనా సరుకులన్నీ సరిపడా ఉన్నాయి మరి ఇప్పుడు ఎందుకు వచ్చావు నీతో పనుండొచ్చా నాతో పనే ఏం పని ఒక మాట చెప్పాలి ఏందా మాట సీక్రెట్ సీక్రెట్ ఏందో చెప్పు నిన్న శివాలయంలో మిమ్మల్ని చూశానా చూశావా చూసి ఇంటికెళ్ళానా వెళ్ళావు రాత్రికి కలొచ్చింది ఆ కల్లో మీరే కనిపించారు జడుచుకున్నావా అందంగా ఉన్నవాళ్ళు చూసి ఎవరైనా జడుచుకుంటారా జడుచుకోరు జడుచుకోరు కల్లో ఏం చేశానో చెప్పవా ఎన్నెన్నో చేసావు బాబు ఏం చేశాను చెప్పవా చెప్పవా నాకు సిగ్గేస్తుంది ఇక్కడ కాదు మా ఇంటికొచ్చే చెప్తా చెల్లింపి